సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు అయితే స్వీకరించారు. మనతో మాట్లాడడానికి పెందుత్ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ రోజు పదవి బాధ్యతలు తీసుకున్నారు, ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ఏపీ మీద? చాలా ఆనందంగా ఉందండి. మా నాయకుడు, మా అధ్యక్షులు వారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వటంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే రూరల్ డెవలప్మెంట్ శాఖ తీసుకోవటం నిజంగా ఆయనకి మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన ఏ పదవి లేకుండానే ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి. ఈరోజు నీ పదవి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఆయన అమోఘమైన సేవలు అందించబోతా ఉన్నారు. దానికి ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు, ఉన్నతమైన పూర్ణాయుషుని ఇచ్చి ఆయనకు తోడ్పాటునివ్వాలని కోరుకుంటాం. వైసీపీ ఎమ్మెల్యే రోజా కానీ ఎవరైనా కానీ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము, చాలా చాలా పిచ్చి పిచ్చి కామెంట్లు అన్ని చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా బూత్లు మంత్రులు అనే పేరు వాళ్ళు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అసెంబ్లీ ఎలా ఉండబోతున్నారు? చాలా ప్రశాంతంగా ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఇప్పుడు అసెంబ్లీ ఉండబోతా ఉందమ్మా. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అంటే ఆకాశం వైపు చూసి ఉమ్మేసుకోవటం లాంటిది, వాళ్ళ మీదే పడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి జరిగిన అవమానాలకి, ఇలా అవమానించిన దానికి ప్రజలు సరైన టైంలో సరైన తీర్పునిచ్చారు. ఒక్కచోట కూడా గెలవలేదు, రెండు చోట్ల పోటీ చేశాడన్న ఈ పెద్ద మనుషులు, పోటీ చేసిన 21 చోట్ల కూడా అత్యధిక మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారి కలేజ్ ఏంటో ఈరోజు చూశారు. ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు కూడా ఈ రాష్ట్రంలో 4 హైయెస్ట్ మెజారిటీ నాకు ఇచ్చారమ్మా. విశాఖపట్నంలో 3, లోకేష్ గారు 1, 4 హైయెస్ట్లో నేను ఒక ఉంటాను నా పూర్వజన్మ సుకృతం. పెందుర్తి నాకు సీట్ ఇచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిత్యం ప్రజల మధ్యలో ఉండి గతంలో అక్కడ ఎమ్మెల్యే చేసిన అనుభవంతో అక్కడ అవసరాలు ప్రయారిటీస్ నాకు తెలుసు కాబట్టి అన్నీ కూడా 5 సంవత్సరాలు అయ్యేసరికి ప్రజలతో శభాష్ అనే విధంగా పని చేయబోతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో పెందుర్తి అనేది నేను డెవలప్ చేస్తాను ఖచ్చితంగా, ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల కోసం పనిచేస్తాను, పెందుర్తిని డెవలప్ చేస్తానని కూడా పెందుర్తి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఆనంద్ నాగశ్రీ, జయ స్వరాజ్య టీవీ, విజయవాడ నుండి.